ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. హోటల్ టూరిస్ట్ ఉడిపి వెజ్ రెస్టారెంట్లో టిఫిన్ చేయడానికని వెళ్ళిన ఆ పెళ్లి బృందానికి గట్టి షాక్ తగిలింది. హోటల్కు వెళ్ళి ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేయగా ఇడ్లీ సాంబార్ తింటుండగా పెళ్లి కొడుకు ప్లేట్లో బల్లి ప్రత్యక్షం అవడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా షాక్కు గురయ్యారు. ఇదేమిటని హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా వారు నిర్లక్ష్య ధోరణితో ఏం కాదులే చిన్న బల్లి పడిందని సమాధానం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పెళ్లి కొడుకు కూర్చున్నాడు, రెండు రోజులు అయింది పెళ్లి, కూర్చుని తింటున్నాడు. ముసలోళ్ళు ఉన్నారు, ప్రెగ్నెంట్ లేడీ చూపిస్తాం, ముసలోళ్ళు 50 మంది పైన తిన్నారు, మేము ఉన్నప్పుడే 50 మంది తినాలండి. దీంట్లో పెళ్లి కొడుకే తింటున్నాడు, పెళ్లి కొడుకే తింటున్నాడు. ఇడ్లీ అనుకుని తీసుకొని పోతే బల్లి వచ్చి అడిగినాం ఏంటంటే ఏమీ కాదు, 100% మా దాంట్లో పడదు, ఏమి కాదు, చిన్నదే కదా పడింది, ఏమీ కాదు, పొరపాటు పడి ఉంటుంది, మేమేం చేయాలి, ఇదే మాట అర్ధగంట చెప్పినారు. ఇంకా కానీ ఒకరు హాస్పిటల్ అర్ధగంట ఏమని అడిగితే ఏమీ కాదు సార్, ఏమీ కాదు, ఇదే మాట మీద ఉన్నాడు, అడగండి, ఇడ ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు? మా విజయవాడ, బెంగళూరు, చాలా మంది లోకల్ అందరూ ఉన్నారు. ఏం ఆర్డర్ ఇచ్చారు? సాంబార్ ఇడ్లీ. సాంబార్ ఇడ్లీ ఇడ ఉంది చూడండి. 50 మెంబర్స్ 50 అబో 50 తిన్నారు, సాక్షులు ఇడే ఉన్నారు, తిన్నవాళ్ళు ఇడే ఉన్నారు. ఓకే, ఇప్పుడు దాని హోటల్ యజమానులు ఏమంటారు? ఏమి కాదు, ఏమి కాదు, ఏమి కాదు, పొరపాటు పడింది, పొరపాటు, ఇది తప్పి ఇంకేమి మాట్లాడలేదు, ఈడే ఉన్నాడు మాట్లాడలేదు. నేను తినిపిస్తా, తింటాడు, అడగండి. బల్లి పడింది కదా, మీరేమంటారు? మీరు నిర్లక్ష్యమైనటువంటి సమాజం చెప్పారు అప్పటి నుంచి, అది ఇదే మాట. విషయం తెలుసుకున్న నంద్యాల టూటౌన్ పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బల్లి పడిన పాత్రలను పోలీస్ స్టేషన్కు తరలించారు.